సాయి సంతోషి ఛానల్. ఈరోజు మనం ఓట్స్ దోశ చేసుకుందామండి. మంచి హెల్దీ ఫుడ్. వీటిని నేను వేయించాను. ఒక కప్పు ఓట్స్ తీసుకొని వేయించాను. ఇప్పుడు దీన్ని పొడి చేసుకొచ్చుకుందాము. ఓట్స్ని వేపుకున్నాక ఇలా మెత్తగా పిండిలాగా చేసుకున్నామండి. ఇందులోకి ఒక కప్పు ఓట్స్ వేయించి పొడి చేసుకున్నాము. హాఫ్ కప్పు బియ్యం రవ్వ, పావు కప్పు బొంబాయి రవ్వ, ఇది మొత్తం కలుపుకొని దీనిలోకి రుచికి సరిపడా ఉప్పు వేసుకుందాం. అభిందులోకి నీళ్ళు పోసుకోవాలి. ఉప్పు కూడా వేసేసామండి. వండలు లేకుండా నీళ్ళు పోసుకుంటూ కలుపుకోవాలి మెల్లగా. ఇలా వండలు లేకుండా నీట్గా చూసుకోవాలి. ఇలా కలుపుకున్నాక దీనిలోకి తరిగిన అల్లం, ఇది కొత్తిమీర, జీరా, ఆనియన్స్, పచ్చిమిర్చి, ఇంకా కావాలంటే క్యారెట్ కూడా తీసుకోవచ్చు. తీసుకొని బాగా కలుపుకోవాలి. ఇంకొన్ని నీళ్ళు పడతాయండి. రవ్వ దోశ ఎలా కలుపుకుంటామో నీళ్ళ నీళ్ళగా అలానే కలుపుకోవాలి. ఒక 5 మినిట్స్ అలా మూత పెట్టేసి ఉంచేద్దాం. అంటే పాన్ వేడికే అంతలోకి ఇది ఇలా మూత పెట్టేసి ఉంచేసాం అనుకోండి. ఒక 5 నిమిషాలు రెస్ట్ ఇస్తే బాగుంటాయని ఇంకా మూత పెట్టేసాము. పొయ్యి మీద పాన్ పెట్టుకుందాం. ఇదిగండి 5 మినిట్స్ అయిపోయింది. ఇంకా మనం పాన్ కూడా వేడెక్కిందండి. కొంచెం హైలోనే పెట్టుకుంటాను. ఇది గంటితో నిరపకూడదు, ఇలానే పెట్టుకోవాలి. పాన్ బాగా వేడెక్కలేదు కాబట్టి నెక్స్ట్ ఇంకా బాగా వచ్చింది. ఇదిగండి ఇలా వచ్చేసింది. క్రిస్పీగా ఉండాలి కాబట్టి ఇంకా నేను వెనక్కి తిప్పట్లేదు. ఇలానే ఇలా వేసేసుకోవాలి. ఇంతే ఓట్స్ దోశ. ఇంకోటి కూడా వేసి చూపిస్తాను. అంటే పూయ బాగా పెద్దగా ఉంది. ఇది ఇలా పెట్టుకుంటే త్వరగా అవుతాయని, ఇప్పటికే 8 అయిపోయింది టైం అని. ఇదని దోశ ఇక అన్నీ ఇలా వేసుకోవడమే. ఇలా కొంచెం డ్రై అయినాక పైన కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఇలా కొంచెం ఆయిల్ వేసుకోవాలి. డ్రై అయినా తీసుకోవాలి. ఇక అన్ని దోశలు ఇంతేనండి. నెక్స్ట్ చూపిస్తాను ఒకసారి. ఇదిగండి 2వ దోశ కూడా ఇంకా ఇంతే. కాలు తీసుకొని కొబ్బరి చట్నీ, అల్లం చట్నీ చాలా బాగుంటుందండి. మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో ఒకసారి మాకు వాట్సాప్లో తెలియజేయండి. మా ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.